జై కౌండిన్య, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం. ఈరోజు ఎర్రెట్ల మండల గౌడ సంఘం తరఫున కేసీఆర్ సార్ గారికి మరియు మా బాల్కొండ నియోజకవర్గం ముందు బిడ్డ ప్రశాంత్ రెడ్డి సార్ గారికి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. కేసీఆర్ సార్ గారు కళ్యాణ లక్ష్మి తీసుకు, 2016 పింఛను కానీ, ఒంటరి మహిళ కానీ, ఇవన్నీ దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా ఈరోజు మా గౌడ కులస్తుల గురించి ఆలోచించి, ఇంతకుముందు మాకు ఉంటుండే ఏంటంటే చెట్టు మీదకి పడితేనే ఎక్స్ గ్రేషియా ఉంటుండే, అది ఎప్పుడు వస్తుండేనో ఎప్పుడు ఏమవుతుందో తెలకపోతుండే, దాన్ని అది అట్లానే ఉంచుతూ ఎవరికైతే ఐడెంటిటీ కార్డు ఉందో వాళ్లకు 5 లక్షల బీమా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రమాద బీమా. దీనికి మేము ఎర్రెట్ల మండల గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇంతకుముందు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు మా గౌడ సోదరులందరూ చెట్ల రకాలని, మాయావారులని, చిన్న ఊర్లో అయితే 80,000, పెద్ద ఊర్లో అయితే 1,20,000 సంవత్సరాలు కట్టడం జరుగుతుండే. దీనివల్ల ఏం జరుగుతుందంటే, చెట్ల పెంచడము, పాత చెట్లు కొత్త చెట్లు అనే విధంగా ఆబ్కారి శాఖ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుండే. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెట్ల రకాలు, మాయావారులు ఇవన్నీ బంద్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంవత్సరానికి చిన్న ఊర్లకు 80,000, పెద్ద ఊర్లకు 1,20,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఇది మొత్తం రాష్ట్ర మొత్తానికి చేసినందుకు వారికి ధన్యవాదాలు. మేమందరం అనుకుంటున్నాం ఏంటంటే, మాకు ఈ విధంగా లబ్ధి చేసినందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు మా రాష్ట్ర మంత్రి మా నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ సార్ గారికి ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మాకు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జాయ్ కౌండిన్య.